బ్యాక్ టు న్యూస్. మాజీ ఏఐడిఎంకే మంత్రి జయకుమార్ తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవిన్ పాల్ వెయిటేజ్పై మంత్రి నాజర్ని ఎద్దేవ చేశారు. డిఎంకే ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అవిన్ పాల ప్యాకెట్లు వాస్తవ బరువు కంటే తక్కువగా ఉంటున్నాయన్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగితే ఎవరూ గమనించనన్నట్లు ఉంది ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే అంటూ జయకుమార్ స్టాలిన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తక్కువ బరువు గల ప్యాకెట్ సరఫరా చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారని, దీనిపై అవిన్ యాజమాన్యం కానీ డైరీ డెవలప్మెంట్ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వివరణ ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం రోజు విక్రయిస్తున్న పాలని లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వానికి రోజుకి 2 నుంచి 4 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. దీంతో ప్రజలకి ప్రభుత్వంపై నమ్మకం పోతుందన్నారు జయకుమార్.